మరో వెరైటీ చూపిస్తున్నానండి కూర క్యాప్సికమ్ బంగాళదుంపలు ఈ క్యాప్సికమ్ ఇలా పెనం పెట్టుకోవాలి ఆయిల్ వేయాలి దీంట్లో ముందు బంగాళదుంపలు వేసుకోవాలి కొంచెంసేపు వేగాక అప్పుడు ఇది వేసుకోవాలండి ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి రెండు టమాటాలు ఇందులో కలుపుకొని మెత్తగా వేసి వేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నాక రెండు ఇలా కలుపుకొని టమాటాలు ఇలా మెత్తగా చేసుకోవాలి రెండు ఈ కూరను బట్టి వేసుకోవాలి టమాటా పళ్ళు ఎక్కువ కూర అయితే ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ పులుపు ఇస్తుందంటే పర్వాలేదు ఇలా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కూర సరిపోయిన వేసుకోవాలి కొంచెం పసుపు ఇది కూడా దగ్గరగా అయిపోతుంది వేగాక కొంచెం మూత పెట్టుకొని స్లోగానే స్లోలో పెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఇప్పుడు కూర అయిపోయినది ఈ కలర్ వచ్చింది ఇక ఆయిల్ ఇలా వేసాను ఇంకా కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు కారం వేసుకోవాలి మనకు సరిపోయినంత కారం వేసుకోవాలి కొంచెం సాంబార్ పొడి వేస్తారండి కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర అస్సలు వేసుకోవచ్చు అండి కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకోవచ్చు కావాలంటే ఇక గిన్నె వేస్తున్నానండి ఇలా అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర బాగా చేసి చూడండి ఇలా మీరు కూడా ఇంకొక ఐటమ్స్ అండి అలా వేరే ఇది నేనే నేర్చుకుని చేశాను ఎవరు చెప్పింది కాదు ఈ కరివేపాకు వేసాను ఇక ఇలా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సార్ చపాతీలో కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి.